హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఇటు తారక తారకరత్న వాళ్ళ భార్య అయితే ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో తాను ఇప్పటికీ తన భర్త లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది అటు పిల్లలకి తండ్రి లేక అటు తారకరత్న వాళ్ళ ఇంటి నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో అటు పిల్లల్ని తనే తన ఓన్ మనీతో అయితే ముందుకు తీసుకువెళ్తుంది అనుకోవచ్చు అదే విధంగా వాళ్ళిద్దరూ ఇటు అలేఖ్య అలాగే తారకరత్న ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇటు తారకరత్న నందమూరి అవ్వడం అటు అలేక్య రెడ్డి అవ్వడం ఇలా రెండు డిఫరెంట్ కాస్ట్స్ ఉండడం వల్ల వీటికి సంబంధించి ఇప్పటికీ కూడా తారకరత్న ఫ్యామిలీ వాళ్ళని ఇద్దరిని కూడా ఇష్టపడరంట అదే విధంగా వీళ్ళిద్దరూ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళకపోయినప్పటికీ తారకరత్న మాత్రం అప్పుడప్పుడు ఆయన ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటారట కానీ ఇప్పటి వరకు కూడా అలేఖ్యాన్ని మాత్రం వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళలేదంట ఆల్రెడీ వీళ్ళిద్దరికీ ఆ విషయం అర్థమైపోయి పెళ్ళైనప్పటి నుంచే వేరే కాపురం పెట్టి వాళ్ళది వాళ్ళు ఓన్గా ఉంటున్నారు అటు ముగ్గురు పిల్లలు పుట్టడంతో తర్వాత ఇంకా జీవితం సాఫీగా సాగుతుంది అని కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు పాదయాత్రలో అకస్మాత్తుగా ఆయన కుప్పకూలి పడిపోవడం ఒక వీక్లోనే ఆయన మరణించడం జరిగింది అయితే ఈ సంఘటన జరిగిన ఎన్నో ఎన్నో రోజులైనప్పటికీ ఇప్పటికీ కూడా అటు ఆయన లేడు అనే వార్తని అలేఖియా జీర్ణించుకోలేకపోతుంది అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక నెటిజెంట్ అడిగిన క్వశ్చన్కి తానైతే ఆన్సర్ చెప్తుంది ఇప్పటికైనా అటు తారకరత్న ఫ్యామిలీ మీతో కలిశారా మీతోని మాట్లాడారా మీ పిల్లల్ని దగ్గరికి తీసుకున్నారా అంటే లేదు వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నారు వాళ్ళలో ఎలాంటి మార్పు అయితే రాలేదు అటు వాళ్ళకి సంబంధించి నన్ను ఎవరూ కూడా పట్టించుకోలేదని అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు అయితే నన్ను ఇప్పటి వరకు కనీసం వాళ్ళు వచ్చి ఏమీ ఎక్కువగా కేర్ కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చారు అదే విధంగా ఇటు చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గురించి నాకు అంత ఎక్కువగా బంధం లేదు కానీ నారా లోకేష్ మాత్రం అవసరం ఉంది అంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని చెప్పుకొచ్చింది ఇక షర్మిళ అయితే నాకు తాను దేవుడిచ్చిన విధంగానే నాకు తనకి ఉన్న సంబంధం నేను మాటల్లో చెప్పలేనని చెప్పుకొచ్చింది మరి దీనికి సంబంధించి ఆ నెట్టిజెంట అడిగిన క్వశ్చన్ కి తాను అలా సమాధానం చెప్పడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ తన ఎందుకు ందుకు దూరం పెడుతున్నారనే ప్రశ్నని అందరూ వెలువ తీస్తున్నారు దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి